బైడర్ పేలుడుతో కంటిపాల గుట్టురట్టైందటగో కమ్మం నగరంలో వెలుగులోకి పాలపొడి సన్ఫ్లవర్ ఆయిల్ మిక్స్ ఎలాంటి అనుమతి లేకుండానే కేంద్రం నిర్వాహణ నిర్వాహకులపై కేసు పెడతామన్న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కమ్మం నగరంలో కంటిపాల తయారీ భాగోతం బయటపడింది పాల కేంద్రంలో బాయిలర్ పేలిపోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది చుట్టుపక్కల గ్రామాల నుంచి కొన్ని లీటర్ల పాలను సేకరించి వాటిలో పాలపొడి సన్ఫ్లవర్ ఆయిల్ ను కలిపి కల్తీ చేసి హనుమాన్ డైరీ పేరుతో విక్రయిస్తున్నారు ఈ క్రమంలో స్థానిక గోపాలపురంలో శనివారం ఒక్కసారిగా బాయిలర్ బ్లాస్ట్ అయ్యింది పేలుడు దాటికి బాయిలర్ 200 మీటర్ల దూరం ఎగిరిపడింది ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది సమాచారం అందుకొని తనిఖీకి వచ్చిన ఫుడ్ సేఫ్టీ అధికారులు సన్ఫ్లవర్ ఆయిల్ పాలపొడి మిశ్రమాన్ని గుర్తించారు హనుమాన్ పాల ఫ్యాక్టరీ ఎలాంటి అనుమతులు లేవని నిర్వాహకులపై కేసు పెడతామని చెప్పారు పాలను టెస్టులకు పంపుదామని వెల్లడించారు అంటూ ఒక వార్తను చూస్తాను అయితే ఇక ఓ పాల కంపెనీోడు తీన్మార్ మల్లన్న మా పేరు వలకకుంట దయచేసి ఆదేశాలు ఇయ్యాలి అని చెప్పానంటే గౌరవ న్యాయస్థానం దయచేసి ఆ పేరు వలకొద్దు నేను ఓరల్ గా చెప్తా ఉన్నా అని చెప్పి చెప్పిండు అదేందో మీకు తెలుసు అంతే అదేందో మీకు తెలుసు ఎవడో ఏడో కూడా తెలుసు ఏ యూట్యూబ్ లో ఏడ చూసినా వాని ఆడే వస్తా ఉంది ఇప్పుడు yes ఎట్టి పరిస్థితుల్లో ఆ పాను కొనకండి అంతే ఎట్టి పరిస్థితుల్లో కొనకండి అవి ప్రమాదకరమైనటువంటి పాలు డిలీట్ చేసి పడేశారు ఆ పాలని డిలీట్ చేసేది అంతే అంతే ఆ